ఐపీఎల్ రెండో దశలో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి ఈ మ్యాచ్ లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో ముంబై పై విజయం సాధించింది నూట ముప్పై పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ ఛేదించింది ఈ క్రమంలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ముప్పై రెండు పరుగులు చేసింది ఢిల్లీ జట్టు శ్రేయస్ అయ్యర్ ముప్పై మూడు పరుగులతో అజయంగా నిలిచి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు కెప్టెన్ రిషబ్ పంత్ ఇరవై ఆరు అశ్విన్ ఇరవై పరుగుల నాటౌట్ తో విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగింది అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై తొమ్మిది పరుగులే చేసింది ఇక తమ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓటమి గల కారణాలు వివరించాడు సాధ్యాలో విజయం దక్కాలంటే హార్డ్ పోరాటం తప్పనిసరి ఇక్కడ టాస్ తో సంబంధం లేకుండా విజయాలు వస్తుంటాయని రోహిత్ అన్నాడు అయితే ఈ మ్యాచ్ లో పోలాడు హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన చేస్తారని ఎంతో ఆశపడ్డాం అయితే ఆ ఇద్దరు వికెట్లు వెంట వెంటనే పడిపోవటం చాలా నిరాశకు గురి చేసింది అలాగే అవేస్ ఖాన్ మంచి అద్భుతంగా బౌలింగ్ చేశాడు అని రోహిత్ కొనియాడాడు ఇక మేము తప్పునుండి నేర్చుకుంటాం తదుపరి మ్యాచ్లో రెండు కూడా తప్పనిసరిగా గెలవాల్సి ఉంది దాని గురించి ఆలోచిస్తామని రోహిత్ అన్నాడు అలాగే మా ఓటమిలో అయ్యర్ ఇన్నింగ్స్ కూడా కారణమైందని రోహిత్ అన్నాడు తమ బోర్లను అద్భుతంగా ఎదుర్కొని తమను ఓడించాడని రోహిత్ అన్నాడు